जीहेचमसी పరిధిలోనే జీబీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టడం మూర్ఖపు చర్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టింది చాలదన్నట్లు, ఇప్పుడు వాళ్లకు ప్లాట్లు కూడా లేకుండా చేస్తారని మండిపడ్డారు. పేద మధ్యతరగతి ప్రజలు కొన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయడం ఏంటని ఎఫ్ఐఆర్ అయ్యారు. ఎవరో చేసిన తప్పుకు ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లను బాధితులను చేస్తారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జీబీ లేఅవుట్లు వందలాదిగా వెలిసాయన్నారు. అప్పుడు అనుమతించి ఇప్పుడు కాదంటే ప్లాట్లు కొన్న వాళ్ళు ఏమైపోవాలన్నారు. పేద మధ్యతరగతి ప్రజలంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపమని ప్రశ్నించారు కేటీఆర్.